నమస్కారం అండి. జీవా ఫర్టిలిటీ సెంటర్ ఈ వచ్చే నెల జూలైలో ప్రతి శనివారం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నడుపుతున్నాము. సనత్ నగర్, కొంపల్లి, బంజారా హిల్స్, మణికొండలో ఈ క్యాంప్స్ నడుపుతున్నాము. ఈ క్యాంప్స్లో ఫ్రీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ను, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో కనుక్కోండి. ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను డాక్టర్ సువర్చలాని, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. అజోస్పర్మియా ఉన్నప్పుడు లేదా తక్కువ స్పర్మ్స్ ఉన్నప్పుడు కొన్ని మందులు ఇవ్వండి, కొన్ని సప్లిమెంట్స్ అంటే కొన్ని బలానికి ఏదైనా మందులు ఇవ్వండి, స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, కణాలు పెంచడానికి ఏదైనా మందులు ఇవ్వండి అని చాలామంది అడుగుతుంటారు. తప్పకుండా ఇవ్వచ్చండి. ఈ మందుల్లో బేసిక్గా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాకపోతే దీని గురించి మీరు ఒక నిజం తెలుసుకోవాలి, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అనమాట. అంటే హార్మ్ఫుల్ కాదు, దీంతో ఏం నష్టమేం అవ్వదు, మీ బాడీకి మంచి విటమిన్ సి వేసుకున్న, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ తప్పకుండా బాడీకి చాలా మంచివి. కాకపోతే ఇది షూర్ షార్ట్ మెథడ్ కాదు. ఎస్, డెఫినెట్లీ ఒక 2-3 మంత్స్ ట్రై చేసిన తర్వాత స్పర్మ్ టెస్ట్ మళ్ళీ చేయించుకుని స్పర్మ్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇది మీరు ఆ స్పర్మ్స్ని వాడుకోవచ్చు. కాకపోతే బొత్తిగా స్పర్మ్స్ లేనప్పుడు సడన్గా అవి నార్మల్గా అయిపోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూస్తామన్నమాట. సో టైం వేస్ట్ చేయకుండా మీ ఆవిడ వయసు చూసుకొని, మీ వయసు చూసుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి. ఈ సప్లిమెంట్స్ తీసుకోవడంలో నష్టం లేదు, ఉన్న స్పర్మ్స్ క్వాలిటీ కూడా ఈ సప్లిమెంట్స్ తప్పకుండా పెంచుతాయి అన్నమాట. సో క్వాలిటీ పెంచడానికి డెఫినెట్గా వాడచ్చు. కాకపోతే క్వాలిటీని కాకుండా క్వాంటిటీని కూడా పెంచాలంటే షూర్ షార్ట్ మెథడ్ కాదండి. స్టడీస్ చెప్తున్నాయి దట్ డెఫినెట్లీ గుడ్ హెల్త్కి తీసుకోవచ్చు, బట్ 100% స్పర్మ్స్ ఇంప్రూవ్ అవుతాయని కాదు, బట్ ట్రై చేయడంలో నష్టం లేదు. మీకు గనుక ఈ ఫర్టిలిటీ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు, అజోస్పర్మియాకో లేదా స్పర్మ్స్ బాగాలేవనుకో, తప్పకుండా దీని గురించి మీరు ఒక సలహా తీసుకోండి. జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి తప్పకుండా రండి. థ్యాంక్ యూ.